చిత్తూరు జిల్లా కలికిరి మండలం నుంచి కరోనా కట్టడిపై ఎస్సీ రామాంజనేయులు వినూత్న ఆలోచన చేశారు. మదనపల్లె తిరుపతి జాతీయ రహదారిపై కలికిరి వద్ద కరోనా కట్టడిపై ప్రజలతో పోలీసులు ప్రతిజ్ఞ చేయించారు. బయటికి మాత్రం అనవసరంగా రాకూడదు, వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా మాస్క్లు వేసుకోవాలి. మరియు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ కుటుంబంలో కలిసే ముందరగానే మీ యొక్క చేతులని శుభ్రంగా కడుక్కోవాలా, అది ఎలా కడుక్కోవాలో కూడా డెమో చూపిస్తాను. ఒకసారి చూడండి ఎట్లా కడుక్కోవాలని చూడండి. ఈ విధంగా శుభ్రం చేసుకోవాలా. దయచేసి పోలీసులు మీకోసమే రోడ్ల మీద ఉన్నారు, అలాగే శానిటేషన్ పార్టీ వాళ్ళు మీ యొక్క ఆరోగ్యం నిమిత్తం అందరూ రోడ్లు విడుస్తూ మిమ్మల్ని రక్షించాలని భావిస్తున్నారు. డాక్టర్లు మీకోసం ప్రాణాలు అర్పించి హాస్పిటల్లో వారి యొక్క విధులు నిర్వర్తిస్తున్నారు. మన యొక్క ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ఎంతో కష్టపడి ప్రజల ప్రాణాలు రక్షించడానికి ఎన్నెన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. దయచేసి మీరందరూ కూడా ఈ యొక్క కరోనా వైరస్ గురించి తెలుసుకోవాలి. దీని నివారణకి మన దగ్గర ఎటువంటి వ్యాక్సిన్స్ లేవు. దయచేసి మనం ముందస్తు చర్యగా ఈ యొక్క కరోనా బారిన పడకుండా ప్రభుత్వం విధించినటువంటి లాక్డౌన్ అమలులో భాగంగా మనం అందరూ కూడా గృహాల్లో ఉండాలి. అత్యవసరం అనిపిస్తే తప్ప ఎక్కడ కూడా బయటికి మనం రోడ్ల మీదకి రాకూడదు. ఒకవేళ హాస్పిటల్ లేదంటే మన గృహానికి సంబంధించిన ఏదైనా వస్తువుల నిమిత్తం మాత్రమే ఒక్కరే రావాలి, ఇద్దరిద్దరు కూడా టూ వీలర్ రాకూడదు. రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ కనపడకూడదని మరి ఒకసారి విజ్ఞప్తి. మా చిత్తూరు జిల్లా పోలీసు అందరూ కూడా మీ అందరికీ నమస్తే పెట్టి కోరుకుంటున్నాము. దయచేసి మీరందరూ కూడా కరోనా వైరస్ని అరికట్టి మన జిల్లాని, అదేవిధంగా మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని, ఈ యొక్క సమస్త ప్రపంచాన్ని కాపాడాలని.